వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. పిసునుగుట్టు వాళ్ళలాగా ఇస్తారా, లేకపోతే పిసునుగుట్టు వాళ్ళ దగ్గర నుండి తీసుకుంటున్నారా? ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయం ఈ విచిత్రమైన టైటిల్ క్రిందన మీతో ఒక అంశం పంచుకోవాలి. అదేంటంటే ఎస్తేర్ గ్రంథం 1:7 ఒక మహారాజు, ఆయన పేరు అహష్వేరోషు. ఈయన బబులోను దేశానికి మహారాజు. ఈయన ఐశ్వర్యవంతుడు, రాజ్యము 127 సంస్థానం, ఇంచుమించు రోము దగ్గర నుండి భారతదేశం వరకు ఒకటే రాజ్యం. ఎంత పెద్ద రాజ్యమో ఆలోచించండి. అందులో భాగం ఇజ్రాయేల్ కూడా. ఆ ఇజ్రాయేలు రాలైనటువంటి ఎస్తేరు అన్న ఒక స్త్రీ, సౌందర్యవతి, ఈ రాజుగారి భార్య. ఈయనకి ఈమె రాజుగారు, ఈ రాజుగారికి ఈమె భార్య అవ్వకముందు ఆయనకు ఉన్నటువంటి ఆ విలాసాలను బట్టి, విలాస పురుషుడు కనుక, ఆయనకున్నటువంటి అలవాటును బట్టి నడిపిస్తున్నటువంటి విధానంలో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. ఆ పొరపాటులో మహారాణి తప్పు చేస్తుంది కనుక తొలగిపోతుంది. అప్పుడు నూతనంగా ఒక మహారాణి కొరకు వెతుకుతుంటారు, అందగత్తి కొరకు. ఎస్తేరు దొరుకుతుంది, అప్పుడు ఎస్తేరు మహారాణి అయిపోతుంది. సరే, మిగతా చరిత్ర అంతా ఎస్తేరుని గురించి. అయితే ఓ చిన్న మాట, ఆయన మొదట మహారాణి వష్టి తన పేరు. తను ఉన్నప్పుడు ఆవిడ అంతఃపురంలో వచ్చినటువంటి స్త్రీల్ని, స్త్రీలకి ఆతిథ్యం ఇచ్చి పార్టీ చేస్తుంటారు. ఈ రాజుగారు 127 సంస్థానాల నుండి వచ్చినటువంటి రాయల్ ఆఫీషియల్స్ని, గవర్నర్స్ని, మంత్రుల్ని అందరినీ కూడా ఆయన హోస్ట్ చేస్తాడు. వాళ్ళకి అందరికీ ఆతిథ్యం ఇస్తుంటాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆతిథ్యం ఏ రకంగా ఇస్తున్నాడు అంటే, ఆయనకు ఉన్నటువంటి కింగ్లీ బౌంటీ అని ఇంగ్లీష్లో అన్నారు. అంటే రాయల్ లిబరాలిటీ, ఒక బైబిల్లో లిబరాలిటీ అన్నారు. ఈ మాట నన్ను గట్టిగా పట్టుకుంది. గత కొద్ది కాలంగా నన్ను ధ్యానం చేయటానికి నన్ను ప్రేరేపిస్తుంది ఆ మాట. ఏంటి అంటే, ఆ రాజుగారు బంగారు గిన్నెల్లో ద్రాక్షారసము పోసేవారట వాళ్ళందరికీ, వచ్చినటువంటి వారికి. ఒకరు గిన్నె ఇంకొకరి దగ్గర ఉండేది కాదట. అంటే మనం ఏం చేస్తామంటే, ఎవరైనా వస్తే 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా అందరికీ ఒకే రకమైనటువంటి ప్లేట్లు, ఒకే రకమైనటువంటి గ్లాసులు ఇవ్వటానికి ప్రయత్నిస్తాం. కానీ ఆయన దగ్గర, ఒకరి దగ్గర ఉన్నటువంటి గోల్డెన్ గాబ్లెట్, ఆ పాత్రలో, ఏ పాత్రలోనైతే ద్రాక్షారసం ఇచ్చేవారు, పక్కన ఆయన పాత్ర ఆ పాత్రలాగా ఉండేది అక్కడ, వేరే డిజైన్. అవతల వాళ్ళకి వేరే డిజైన్. ఇలాగా ఒకరి దగ్గర ఒకరికి రిపీట్ అవ్వకుండా ఇచ్చారట. అంటే ఎన్ని ఉంటాయో ఆయన దగ్గర ఆలోచించండి. అంతేకాదు, ఆయన దగ్గర ఇంతమందికి పోయటానికి ద్రాక్షరసం ఎలాగ సరిపోయిందా అని మనం ఆలోచిస్తే, ఎలా భోజన పదార్థాలు ఇవ్వగలిగారా అని ఆలోచిస్తే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన రాజుగారు కనుక ఆయన ఉన్నదాన్ని సర్దాడని కాదు, ఆయన స్థితికి తగినట్లు 127 సంస్థానాలకి అధిపతి రాజు కనుక ఆయనకి, ఆయన స్థితికి తగినట్లు అందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చాడట. అంటే హిజ్ రాయల్ లిబరాలిటీ, అంటే ఆయన ఎంత ఉదార స్వభావంతో ఉన్నాడంటే, ఇవ్వటానికి ఎంత ఇష్టపడుతున్నాడంటే, ఇవ్వండిరా, ఆ గిన్నె తెచ్చేయండి, అది కాదు రాజా, ఎవరికి ఇవ్వం కదా, మీకు ఒకరికే కదా, ఇవ్వ పర్లేదు. ఎన్ని బీరువాలు ఉన్నాయో ఆయనకి, ఎన్ని బీరువాల్లో ఎన్ని రకాల బంగారు పాత్రలు ఉన్నాయో, ఆయన అంత ఐశ్వర్యవంతుడు. అయితే ఆయనకు ఉన్న స్థితిని బట్టి వచ్చిన అతిథులకి ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా,
ఈ భూమి మీద అటువంటి రాజులు, అటువంటి ప్రధానమంత్రులు లేరు. ఆ రోజుల్లో అతను ఉండేవాడేమో, ఎస్ ఒప్పుకుందాం, కానీ అక్కడ నుండి తొలగిపోయారు తర్వాత వాళ్ళందరూ కూడా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ విషయం రాయటానికి గల కారణం ఏంటి అంటే, చిన్న ఝలక్, చిన్న ఒక గ్లింప్స్ మనకి మన ఐశ్వర్యవంతుడైనటువంటి మహారాజుకి ఎంత ఐశ్వర్యం ఉందో ఒక చిన్న కోణం నుండి మనకు చూపిస్తున్నారండి. ఆయన మనము ఎత్తబడినప్పుడు, మధ్యాకాశంలో కూర్చున్నప్పుడు, ఆ గొర్రెపిల్ల మహోత్సవము, ఆ పెళ్లి విందులో కూర్చున్నప్పుడు మనం అతిథులుగా కూర్చుంటే ఒకరి గిన్నె ఇంకొకరి గిన్నెలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి గిన్నె. నాది చాలా అందంగా ఉంది అంటే ఆ ప్రక్కన చూస్తే అది కూడా అందంగా ఉంది, ఈ పక్కన చూస్తే ఇది అందంగా ఉంది, నా ప్లేట్ ఓహో ఏంటి ఎంత అందంగా ఉంది, వజ్రాలు ఉన్నాయి ఈ ప్లేట్లో అమర్చి అంటే ఆ ప్రక్కన ప్లేట్ చూస్తే జిగజిగి మరిపోతుంది. ఆ ప్లేట్ అందంగా ఉందా, దాని మీద ఉన్న భోజనం అందంగా ఉందా అంటే చెప్పడం కష్టం. అలాగా మన ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు మనకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాడు. ఆయన రాజ్యంలో మనం సమస్తాన అధిపతులుగా మనం కూర్చోబోతున్నాం. ఆయన రాజ్యంలో మనం వేసుకున్నటువంటి దుస్తులు అద్భుతంగా ఉంటాయి. మన వైఖరి, నా వైఖరి, ఇదిగో ఈ ముసలి వెంట్రుకలు ఉండవు అంటే నల్ల వెంట్రుకలకి అందమని కాదు, మెరిసిన వెంట్రుకలు కిరీటం వంటిదట ఒక మనిషికి. అలాగా పరలోకంలో నేను ఈ సొగసైనటువంటి కిరీటాన్ని ధరించుకొని ఉంటాను. కిరీటాలు ఉంటాయి మనకి పరలోకంలో. మనకి అటెండ్ అవ్వటానికి దేవదూతలు ఉంటారు, ఇప్పుడు ఉన్నట్లే అక్కడ ఉంటారు, అక్కడ ఇంకా ఉంటారు. అక్కడ నేను యేసు ప్రభువుల వారు 33.5 సంవత్సరాలు మధ్యలో చనిపోయారే, అలాగే మనమందరం అక్కడ పరలోకంలో 30-35 సంవత్సరాలు మధ్యలో ఉంటామంట. మంచి యవనంలో ఉంటాం, అందంగా కనబడతాం. ఈ ముఖం మీద ఈ కన్నాలు, ఈ మొటుములు, ఈ కాయలు, కంతులు, ఈ లోపాలు ఏముండవు. నేను అనుకుంటాను బహుశా మా చర్చిలో ఉన్న ఒక అమ్మాయి ఉంది, ఇద్దరు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, పల్లవి అనే ఒక సిస్టర్ ఉంది ఢిల్లీలో ఉంటుంది, ఇంకొక సహోదరి అంటే దివ్యజ్యోతి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే బ్యూటీషియన్స్, వాళ్ళు బ్యూటీ కోర్సులు చేశారు కనుక వాళ్ళు ఎవరినైనా పెళ్లి కొరకు సిద్ధపరచాలన్నా, ఏదన్నా ఫంక్షన్ కొరకు సిద్ధపరచాలంటే వాళ్ళు చాలా బాగా సిద్ధపరుస్తారు, డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు పరలోకంలోకి చేరితే వాళ్ళకి పని ఉండదేమో, ఆల్టర్నేట్ పని చూసుకుంటే మంచిదమ్మా, మీరు పరలోకంలో ఈ పని ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరం కూడా అందంగా ఉంటాము, అక్కడ మేకప్ లక్కర్లేదు అనుకుంటాను. దేవుని బిడ్డలారా, అంత అందమైనటువంటి ప్రదేశంలో మన ఐశ్వర్యవంతుడైనటువంటి మన ప్రభువు, ఆయన ఉన్నటువంటి ఐశ్వర్యం ఎలాంటిదంటే వెండి ఆయనది, బంగారం ఆయనది, వెండి ఆయనది, బంగారం ఆయనవి. ఆయన కోటలో 12 గేట్లు ఉంటాయి, ఒక్కొక్క గేటు ఒకే ముత్యమట, 1 పెర్ల్, పెద్ద గేటు అండి, 20 అడుగులో 100 అడుగులో ఎత్తు అయినటువంటి గేటుకి ఒకే ఒక్క ముత్యము. ఆలోచించండి ఎంత పెద్ద ముత్యము, అవి ఎక్కడి నుండి తెచ్చారు. ఆయన వాళ్ళు 12 రకాల వజ్రాలతో, 12 రకాల అమూల్యమైనటువంటి రాళ్ళతో ఫౌండేషన్స్ లేబడినటువంటి ఫౌండేషన్స్, ఆయన వీధులు బంగారపు వీధులు. అటువంటి పట్టణంలో మనము పెళ్లి విందులో కూర్చోటానికి బంగారపు టేబులు, బంగారపు కుర్చీల మీద కూర్చుని ఆయన ఐశ్వర్యవంతుడిగా మనకి, ఆయన ఐశ్వర్యమును బట్టి, ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం బట్టి మనకి పోస్తుంటారు, భోజనం పెడుతూ ఉంటారు. తాగి తందనాలు ఆడతామని కాదు దేవుని బిడ్డలారా, తాగి తందనాలు
ఆ మైకు అనుభవించే నా ప్రభు దగ్గర ఉండటమే నాకు మైకు అండి. ఇంక మళ్ళా తాగుడు మీద నేను ప్రాధాన్యత పెట్టను. అటువంటి ఉదార స్వభావం కలిగిన నా ప్రభు దగ్గర మనం అందరం కూర్చుంటాం. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుని బిడ్డలారా, ఇదంతా ఏదో ఊహలు అని మీరు అనుకుంటే మంచిది. ఈ లోకంలో నాకు ఎలాగా ఊహలు లేవు, ఆ లోకంలో నాకు ఊహలు ఉన్నాయని నన్ను బ్రతకనివ్వండి. ఆ ఊహాలోకంలోకి నేను వెళ్తాను. మీకు వద్దు అంటే పోన్లేండి, ఈ రియాలిటీలో ఉండండి. లేనటువంటి తనంలో పొద్దున్నే ఏమే ఇందులో పంచదార సరిపోలేదు కాఫీలోని, ఏంటిది నీళ్ళు నీళ్ళుగా ఉంది కాఫీ అని అయితే ఆగే తృప్తి పడండి. కనీసం కొద్ది క్షణాలు నాతో కలిసి ఆ ఊహాలోకంలోకి, అక్కడ ఇలాగుంటుందని బైబిల్ చెప్తుంది. బైబిల్ సత్యమో సత్యమో, ఇది అబద్ధమైతే నాకు అక్కర్లేదు ఈ పుస్తకం. కానీ ఇది అబద్ధం కాదు, దిస్ ఇస్ ద ట్రూత్. కనుక దేవుని బిడ్డలారా, నా ఊహలు ఈ సత్యం మీద ఆధారపడ్డాయి. మనం తప్పకుండా అక్కడ కూర్చుంటాం, తప్పకుండా ఆయనకున్నటువంటి ఐశ్వర్యంలో మనం పాలు పంపులు పొందుతాం. మనము సమస్తాన అధిపతులమే కాదు, ఆయన సహోదరులమే, యేసు ప్రభు వారి తమ్ముళ్ళమే. జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రభ, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభ, నీ బిడ్డలన్నాయన నీ పరలోకంలో ప్రభ, పరలోకములో ఆ భోజన బల్ల దగ్గర నీ వివాహమందు మేము ఎలాగా విందులో పాల్గొంటామో చిన్న విషయం, చిన్న క్షణం వారికి వివరించడానికి నువ్వు కృప చూపించావు ప్రభ. ఈ లోకంలో లేమిలో బ్రతుకుతున్నాం, లాజర్వలే. కానీ మేము చనిపోయినప్పుడు వి విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ గ్లోరియస్ పీపుల్, మహిమ కలిగినటువంటి గుంపుగా మేము మార్చబడతాం. ఆ మహిమాలోకంలోకి మమ్మల్ని తీసుకువెళ్తున్నాం. అందును బట్టి నీకు వందనాలు ప్రభ. కొందరు బిడ్డలు స్కెప్టికల్గా ఏముంది ఎందుకు ఆ ఊహలు అనుకుంటున్నారు ప్రభ. కనుక వారికి ఒక క్షణం ఆ ఊహాలోకం ఎలాగుంటుందో మీరు చూపించండి, తద్వారా వారికి విశ్వాసం పెంచండి. ఈరోజు మమ్మల్ని ఆ లోకంలోకి ఆత్మలో తీసుకువెళ్ళినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.